భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన విజయవాడ బాధితులకు నిడదవోలు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తమ వితరణ చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి 5,000 ఆహార పొట్లాలు తయారు చేసి పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. రైస్ మిల్లర్స్ ఆహార తయారీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వరద ముంపునకు గురై అనర్హులైన బాధితులకు వితరణ చాటుకున్న రైస్ మిల్లర్లను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. వరద బాధిత చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టాడు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం అక్కడ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వరదల సమయంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేసి మంత్రులతో చర్చిస్తూ సహాయక చర్యలు చేపట్టారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే విజయవాడ నగరవాసులు ఇప్పుడు వరద బారిన పడ్డారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వారికి నోరు ఎలా వస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రం భారీ వర్షాలతో అదేవిధంగా వరదలతోటి అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే కలెక్టర్ ఆఫీసులోనే మకం వేసి సేవా కార్యక్రమాలకి సహాయ కార్యక్రమాలకి పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో మంత్రులందరం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఎక్కడికెక్కడ విజయవాడలో కని బిని ఎరుగుని విధంగా వచ్చినటువంటి వరద బీభత్సాన్ని దానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి సౌకర్యం కల్పించడానికి చేస్తున్న కృషి, ఆ కృషిలో భాగంగా ఇవాళ మా నిడదవోలు నియోజకవర్గం నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 5,000 మందికి ఎవరైతే అన్నార్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు 5,000 ప్యాకెట్లు వారందరికీ అందించేందుకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లోనే ఈ వంటకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని అసోసియేషన్ సభ్యులు అందరూ పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా ఇప్పుడు వచ్చాను, ఇక్కడికి చూశాను. చాలా చక్కగా హైజీనిక్గా క్వాలిటీ ఉండే విధంగా టేస్ట్ ఉండే విధంగా కూడా అవి తయారు చేస్తున్నారు. వీటిలన్నింటినీ ఇప్పుడు ప్యాకింగ్ చేసి విజయవాడకి తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్పాలి కనుక, మీకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం అటుపక్క నుంచి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పక్కన చూసిన పాపాలు పోలే. అప్పుడు హుదూద్ ఇబ్బంది జరుగుతున్నప్పుడు వైజాగ్ లో 4 రోజులు పైగా అక్కడ మకాం వేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవా కార్యక్రమాలు ఇవాళకి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి ఇబ్బంది విజయవాడ నగరంలో జరిగింది, అమరావతి కాదు జరిగింది. విజయవాడ నగరంలో జరిగినటువంటి ఇబ్బందిని వెంటనే హుటాహుటిని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మాతో కూడా ఆయన అనుక్షణం కూడా టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ అన్ని విధాలుగా కూడా బాధితులకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఆయన నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం చేపడుతున్న సందర్భం ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు విమర్శ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. చేసే వ్యక్తిని చూసి వాళ్ళకి ఏంటంటే ఈర్ష్య, దీనికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటిది. ఇవాళ అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా తన పుట్టినరోజు వేడుకల్ని అభిమానులందరూ ఘనంగా జరుపుకుందాం అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా వారు ఒకటే చెప్పారు, ఇవాళ కష్టకాలంలో ఉన్నాం మనం, అందువల్ల ఈ బైక్ ర్యాలీలు లేకపోతే హర్షాతిరేకాలతో ఈలలు కొట్టడం, కేకులు కట్ చేయడం పెట్టద్దు. మరి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేసినా దాంతోపాటు కొంత ఖర్చుని తగ్గించుకుని ఆ ఖర్చుని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వరద బాధితులకు కానీ లేకపోతే ఈ వర్షాల వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భోజన సదుపాయాలు కల్పించడానికి కృషి చేయండి అనేటువంటి మాట వారు కూడా చెప్పారు. ఇలా ప్రభుత్వం మొత్తం కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వంతో పాటు సమాజం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ నేను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.